హాయ్ అండి, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ కొన్ని బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ను చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, కుక్క కాటు ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి ఏది? చిటుక వ్యాధి, నీలినాలుక వ్యాధి, బొబ్బర వ్యాధి, రేబీస్ వ్యాధి. రేబీస్ వ్యాధి అనేది కుక్క కాటు ద్వారా సంక్రమించేటువంటి ఒక వ్యాధి. నెక్స్ట్ వన్, ఆవులలో ఆమ్ల అజీర్తిని తగ్గించేటువంటి మందు ఏది? వినిగర్, వంట సోడా, పొటాషియం క్లోరైడ్, ఉప్పు. వంట సోడాను అజీర్తికి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అజీర్తికి ఉపయోగించేటువంటి మందు వంట సోడా. ఈ క్రింది వానిలో ఏది శరీరంలోని వాపు వ్యాధిని తగ్గిస్తుంది? శరీరంలో ఏదైనా వాపు వచ్చినప్పుడు మనం యూజ్ చేసేటువంటి మందు ఏది? అట్రాఫిన్, మెలాక్సికా, పటిక, రానిటిడిన్. మెలాక్సిన్ అనేది శరీరంలో వాపును తగ్గించడానికి మనం ఉపయోగించేటువంటి ఒక మందు. నెక్స్ట్ వన్, గొర్రెలలో దోమకాటు ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి? చిటుక వ్యాధి, నీలినాలుక వ్యాధి, గాలికుంటు వ్యాధి, రేబీస్ వ్యాధి. గొర్రెలలో దోమకాటు ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి నీలినాలుక వ్యాధి. నెక్స్ట్ వన్, ఆవులలో మాయపడటానికి వాడే మందు? టైరిల్, అఫానిల్, రిప్లాంటా, నెబలాన్. రిప్లాంటా అనేటువంటి మందును ఆవులలో మాయపడటానికి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆవులలో ఋతుచక్ర కాలము ఎంత? 15 డేస్, 35 డేస్, 21 డేస్ ఆర్ 25 డేస్? ఆవులలో ఋతుచక్ర కాలము అనేది 15 డేస్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింద విటమిన్ లోపించడం వల్ల రే చీకటి వస్తుంది. ఏ విటమిన్ అనేది లోపించడం వల్ల రే చీకటి అనేది వస్తుంది? విటమిన్ ఏ, విటమిన్ డి, బి కాంప్లెక్స్, విటమిన్ సి. విటమిన్ ఏ అనేది లోపించడం వల్ల రే చీకటి అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, పాలల్లో కల్తీ చేయబడిన నీటిని గుర్తించడానికి వాడేటువంటి పరికరము ఏది? వేటిలో? పాలల్లో కల్తీని గుర్తించడానికి వాడే మీటరు లాక్టోమీటర్, పిహెచ్ మీటర్, హైగ్రోమీటర్, బారోమీటర్. లాక్టోమీటర్ను వాడడం జరుగుతుంది. స్ట్రిప్ కప్ టెస్ట్ ఏ వ్యాధిని గుర్తించడానికి వినియోగిస్తారు? పొదుగు వాపు వ్యాధి, మెట్రైటిస్ వ్యాధి, నెఫైటిస్ వ్యాధి, అసైటిస్ వ్యాధి. స్ట్రిప్ కప్ అనేటువంటి టెస్టును పొదుగు వాపు వ్యాధిని గుర్తించడానికి వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలను ఎవరు నియంత్రిస్తారు? నాబార్డ్, బీసీసీ, నాఫెడ్, నెక్. నెక్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్ల యొక్క ధరలను నియంత్రించడానికి ఉండేటువంటి ఒక సంస్థ. ప్రపంచంలో ఎక్కువ పాల ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? అమెరికా, చైనా, పాకిస్తాన్, ఇండియా. ఇండియా అనేది ప్రపంచంలోనే ఎక్కువ పాల ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలలో సంకర జాతి పాడి పశువులలో విదేశీ జాతి అనువంశికత శాతం అనేది ఎంత ఉండాలి? 25%, 50%, 75%, 100%. 50%గా ఉండాలి. సంకరజాతి ఆవులలో అనువంశికత చేసేటప్పుడు వాటి యొక్క శాతము అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ మేక జాతి మోహిర్ను ఉత్పత్తి చేస్తుంది? అంగోరా జాతి, ఆల్ఫిన్, ఆంగ్లోనుబియాన్, సానీన్. ఏ జాతి అనేది మోహిర్ను ఉత్పత్తి చేస్తుంది? అంగోరా జాతి మేకలు మోహిర్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎత్తైన మాంసపు జాతి గొర్రె మాండ్య, దక్కని, గంజాం జాతి, నెల్లూరు జాతి. నెల్లూరు జాతి గొర్రెలు అనేవి ఎత్తైనటువంటి మాంసపు జాతి గొర్రెలు. నెక్స్ట్ వన్, చివరి పాలధారలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది? చివరి పాలధారలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయా? వెన్న, లాక్టోస్, మినరల్స్. వెన్న అనేది చివరి పాలధారలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్, పందులలో ఈనుటను ఏమని పిలుస్తారు? కానింగ్, లాబింగ్, ఫారోయింగ్, కిడ్డింగ్. పందులలో ఈనుటను ఫారోయింగ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దూడల దానాలో
జీర్ణమగు మాంసకృతుల శాతం ఎంత? 10%, 14%, 21%, 27%. దూడలలో జీర్ణమగు మాంసకృతుల శాతము 21%గా ఉంటుంది. నెక్స్ట్ వన్, లింఫీనోడ్ స్మియార్ పరీక్షను ఏ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు? బేబీసియోసిస్, ట్రిపనోజోమియాసిస్, థైలేరియాసిస్, మెయిన్జ్. లింఫీనోడ్ స్మియర్ అనేటువంటి ఆ వ్యాధి పరీక్షను థైలేరియాసిస్ అనేటువంటి వ్యాధిని గుర్తించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రక్తము గడ్డ కట్టకుండా వాడినది ఏది? ఆస్ప్రిన్, సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, హెపారిన్. హెపారిన్ అనేటువంటి దానిని రక్తము గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. నెక్స్ట్ వన్, గేదె పాలలో సరాసరి వెన్న శాతం ఎంత? 3.0%, 7.0%, 10.0%, 4.0%. గేదె పాలల్లో ఉండేటువంటి వెన్న శాతము అనేది 7.0గా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింద కనపరిచిన ఏ పశువు గ్రాసానికి ఎక్కువ శీతాకాలం కావాలి? హైబ్రిడ్ నేపియర్, జొన్న, అలసంద, బర్సిమ్. బర్సిమ్ అనేటువంటి పశుగ్రాసానికి ఎక్కువగా శీతాకాలం అనేది కావాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింద కనపరిచిన ఏ పశుగ్రాసంలో ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి? మొక్కజొన్న, అలసంద, హైబ్రిడ్ నేపియర్, పారగడ్డి. అలసంద అనేటువంటి పశుగ్రాసంలో ఎక్కువగా మాంసకృతులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఎండు మేతలో ఎంత శాతం తేమ ఉండాలి? అంటే ఎండిపోయినటువంటి గడ్డి హై అంటారు, దానిలో ఎంత శాతం తేమ అనేది ఉండాలి? 12%, 20%, 25%, 30%. ఎండు మేతలో ఉండవలసినటువంటి తేమ శాతము 12%. గొర్రె పొట్టేలులో మాంస ఉత్పత్తి శాతం ఎంత? 30-35%, 50-52%, 60-62%, 65-70%. గొర్రెలలో పొట్టేలు మాంసం ఉత్పత్తి అనేది 50-52%గా ఉంటుంది. జున్ను పాలల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కే అండ్ విటమిన్ ఏ. జున్ను పాలల్లో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.